నుంచి బీజేపీలోకి వలసలు పెరిగి చంద్రబాబు వీక్ అయితే జగన్ కి కూడా మంచిదేగా. మరి అడ్డుకోవడం దేనికి? జగన్ అడ్డుకుంటున్నాడు అని బీజేపీ నేత ఎందుకు అంటున్నాడు? అసలు పాయింట్ ఏంటి? బీజేపీ వైసీపీ మధ్య ముదురుతున్న యుద్ధంలో ఇదో మలుపు. జగన్ తప్పు మీద తప్పు చేస్తున్నాడు. అసెంబ్లీలో హావభావాల నుంచి నిర్ణయాల వరకు అన్ని రాంగ్ డైరెక్షన్ లోనే ఉన్నాయి. మొన్నటి వరకు టీడీపీ వాళ్లకు నమ్మకం లేదు, భవిష్యత్తు లేదు అని దాదాపు నిర్ణయానికి వచ్చేశారు. అలాంటి పరిస్థితిని జగన్ చెడగొట్టేశాడు. ఇప్పుడు టీడీపీలో నమ్మకం వస్తుంది. మాకు అర్థం కాలేదు కానీ మాపై వాళ్ళు చెప్తున్నారు ఈ మాట అంటే మా అవకాశాన్ని జగన్ చెడగొట్టేశాడు అనిపిస్తోంది. అందుకే మేం కూడా ఊరుకోవడం లేదు, జగన్ మీద ఎదురుదాడి చేస్తున్నాం, గట్టిగానే ఉంటాం, ఆదేశాలు వచ్చాయి ఆల్రెడీ అంటూ బీజేపీలో కాస్త కీలకంగా ఉన్న నాయకుడు చెప్పాడు. ఆయన మొన్నటి వరకు మంత్రిగా కూడా పనిచేశాడు, ఈ మధ్య జగన్ మీద ఎగిరి దూకుతున్నాడు. స్వతహాగా బలహీనంగా ఉన్న నాయకుడు కాబట్టి పెద్దగా రెస్పాండ్ రావడం లేదు. కాకపోతే ఆయన చెప్పిన లాజిక్ లో అయితే పాయింట్ ఉంది. మరో సంగతి కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఏపీలో పరిణామాల్ని పరిస్థితుల్ని బీజేపీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తోంది, బాగా గట్టిగానే ఫాలో అవుతుంది, అందుకే గేర్ మారుస్తోంది. జగన్ వల్ల టీడీపీ నుంచి వలసలు ఆగితే ఆగిపోవచ్చుగాక, కాకపోతే ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. జగన్ మీద బీజేపీ కౌంటర్ చేయటం వల్ల, మీడియాలో యాక్టివ్ గా కనిపించటం వల్ల పుష్పాలకే మైలేజ్ వస్తుంది, ఫోకస్ అవుతారు. జగన్ వర్సెస్ బీజేపీ అన్నట్లు సీన్ మారితే కమలం పార్టీ ఎంత లాభపడుతుందో తెలీదు కానీ టీడీపీకి మాత్రం నష్టమే. ఎందుకంటే ఆవులు ఆవులు కుమ్ముకుంటే దూడలు నలిగిపోయినట్లు అవుతుంది పరిస్థితి. అందుకే ఇలాంటి విషయాల్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు.